రోజు వీడియోలో టొమాటో రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా ఈజీగా అయిపోతుంది. వేడివేడిగా టొమాటో రైస్లో నిమ్మరసం వేసుకొని అలాగే ఆనియన్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాగే ట్రై చేయండి. ఫస్ట్ రైస్ తీసుకోండి. నేను ఇక్కడ 2 కప్స్ రైస్ తీసుకుంటున్నాను. నేను నార్మల్ రైసే యూజ్ చేస్తున్నాను, మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు. నేను ఇక్కడ నార్మల్ రైస్ 2 కప్స్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని అందులో 4 కప్స్ దాకా వాటర్ వేస్తున్నాను. ఈ మెజర్మెంట్ సరిపోతుంది. వాటర్ వేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ నానపెట్టుకోండి. రైస్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను నేను. ఆ తర్వాత 2 యాలకులు, 1 దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 4 మిరియాలు వేశాను. అలాగే కొద్దిగా జీలకర్ర, ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని, మీ దగ్గర బిర్యానీ ఆకు ఉంటే అది కూడా వేసుకోండి, నా దగ్గర లేదు అందుకే వేయలేదు. ఆ తర్వాత 1 పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, ఇవి కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజ్ ఆనియన్స్ 2 ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్నాను. కొంచెం పెద్ద పీసెసే వేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఆ తర్వాత టొమాటోస్, నేను ఇక్కడ 3 మీడియం సైజ్ టొమాటోస్ ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇలాగే వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్, జస్ట్ ఈ టొమాటోస్ వరకే సాల్ట్ వేస్తున్నాను, మిగతాది నేను రైస్లో వేస్తాను. ఆ తర్వాత మూత పెట్టుకొని 2 మినిట్స్ ఉంచుకోండి, కొంచెం సాఫ్ట్ అవుతాయి టొమాటోస్. తర్వాత ఇందులో మసాలాస్ యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం వేశాను నేను, మీ టేస్ట్ తగ్గట్టు చూసుకొని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నాను. చాలా తక్కువ వేశాను, 1/2 టేబుల్ స్పూన్ దాకా వేశాను, సరిపోతుంది. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి బాగా. ఆ తర్వాత నానబెట్టుకున్న రైస్లో వేసుకోవాలి టొమాటో పేస్ట్ అంతా కూడా వేసుకొని. నేను ఇక్కడ కల్లుప్పు యూజ్ చేస్తున్నాను, మీ దగ్గర అది లేకపోతే నార్మల్ సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి, మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని స్విచ్ ఆన్ చేసుకోండి. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్కి స్విచ్ ఆన్ చేసుకొని పూర్తిగా కుక్ చేసుకోండి. ఫుల్గా కుక్ అయిన తర్వాత 5 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. టొమాటో రైస్ అనేది ఈజీగా అయిపోతుంది కుక్కర్లో, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్